మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ అస్ 8247-43841. ఇఫ్ యూ వాంట్ టు ప్రమోట్ యువర్ షాప్ బిజినెస్ ఇన్ ఎ ఛానల్, యూ కెన్ కాల్ మీ టు అబోవ్ నెంబర్. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన అద్భుతమైన నటనతో వెండితెర దేవుడిగా ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిడిగా నిలిచిన ఒకే ఒకరు నందమూరి తారక రామారావు. తెలుగువాడి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన తారకరాముడు దేశ రాజకీయాల్లో కూడా సంచలనం సృష్టించారు. కోట్ల మంది తెలుగు ప్రజల హృదయాలను గెలుచుకున్న ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు. తెలుగు సినీ వినీలాకర్షణలో ఓ వెలుగు వెలిగిన ఆయన తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి పేదవాడి కష్టాలను తీర్చిన కథానాయకుడే ఈ మహానాయకుడు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీలో అంతర్గత కుంభలాటలు, తరచూ ముఖ్యమంత్రులను మార్చడం జరుగుతూ ఉండేవి. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూడా ఢిల్లీ పెద్దలు నిర్ణయించిన వారే ఉండేవారు. 1981లో అన్న నందమూరి తారక రామారావు తనను అభిమానించే ప్రజల కోసం ప్రతి నెలా 15 రోజులు వారికి సేవ చేయడానికి నిర్ణయించుకున్నారు. అప్పుడే ఆయన రాజకీయ ప్రస్థానానికి పునాది పడింది. అప్పటి నుండి ఎన్టీఆర్ తాను నటించాల్సి ఉన్న సినిమాలు త్వర త్వరగా పూర్తి చేశారు. ఇక 1982 మార్చి 21న హైదరాబాద్ వచ్చినప్పుడు అభిమానులు ఆయనకు రెడ్ కార్పెట్ పరిచి ఘన స్వాగతం పలికారు. 1982 మార్చి 29న హైదరాబాద్లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో విలేకరుల సమావేశంలో పార్టీ పెడుతున్నట్లు ఎన్టీఆర్ తెలిపారు. ఆ సమయంలోనే తన పార్టీ పేరు తెలుగుదేశంగా ప్రకటించారు. పార్టీ ప్రచారం కోసం తన వ్యాన్ను బాగు చేయించారు. ఆ వ్యాన్పై నుంచే ఆయన ప్రసంగాలు చేసేవారు. దానికి చైతన్య రథం అనే పేరు పెట్టారు. ఆ రథంపై నుంచే తెలుగుదేశం పిలుస్తుందిరా, కదలిరా అంటూ పిలుపునిచ్చారు. ఇప్పటి రాజకీయాల్లో పరుగులెడుతున్న ఎన్నో రథాలకు ఆ చైతన్య రథమే స్ఫూర్తి. ఎన్టీఆర్ ప్రజల్లోకి వచ్చిన సమయంలో కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది. ఆయన ప్రచారానికి పోలీసులను పంపించేవారు కాదు, బహిరంగ సభలకు కాలేజీ గ్రౌండ్లు ఇచ్చేవారు కాదు. అయినప్పటికీ అన్నగారు తన సంకల్పాన్ని వదిలిపెట్టలేదు. చైతన్య రథాన్నే స్టేజ్గా ఏర్పాటు చేసుకుని ప్రసంగాలు చేసేవారు. ఎన్టీఆర్ కోసం ప్రజలు రోజుల తరబడి వేచి ఉండేవారు. తన ప్రసంగాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడేవారు. తెలుగుదేశం పార్టీ పుట్టింది శ్రామికుడి చెమట చుక్క నుంచి అంటూ ఉద్వేగభరితమైన తన ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకున్నారు. తెలుగు వారి ఆత్మగౌరవం కాపాడటానికి రాజకీయాల్లోకి వచ్చానని ఎన్టీఆర్ ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ పార్టీపై అప్పటికే విసుగు చెందిన ప్రజలు ఎన్టీఆర్ నినాదాలకు ఆకర్షితులయ్యారు. దీంతో దశాబ్దాలుగా వేలినునుకుపోయిన కాంగ్రెస్ పార్టీ పీఠాన్ని ఎన్టీఆర్ కదిలించారు. 1983 జనవరి 7 మధ్యాహ్నం ఎన్నికల ఫలితాలు ప్రకటించారు. తెలుగుదేశం 199, కాంగ్రెస్ 60, సిపిఐ 4, సిపిఎం 5, బీజేపీ 3 సీట్లు గెలుచుకున్నాయి. 97 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ 9 నెలల తెలుగుదేశం పార్టీ చేతిలో ఓడిపోయింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఎన్టీఆర్ పేదవాడికి కూడు గుడ్డ నినాదంతో 2 రూపాయల కిలో బియ్యం, సగం ధనకే చేనేత వస్త్రాలు, వ్యవసాయ రంగానికి సబ్సిడీలు, మహిళలకు ఆస్తి హక్కు లాంటి ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. 1984 ఆగస్టు 16న నాదెండ్ల భాస్కర్ రావు, అప్పటి గవర్నర్ రామ్లాల్, ప్రధానమంత్రి ఇందిరాగాంధీల లోపాయికారి సహకారంతో ఎన్టీఆర్ని అధికారం నుండి తొలగించి దొడ్డిదారిన గద్దెనెక్కడంతో తిరిగి రామారావు ప్రజల్లోకి వెళ్ళాడు. జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటాడు. ఫలితంగా 16 సెప్టెంబర్ రామారావును తిరిగి ముఖ్యమంత్రిగా ప్రతిష్ఠించడం కేంద్ర ప్రభుత్వానికి తప్పింది కాదు. నెల రోజుల్లోనే అతను ప్రభ తిరిగి శిఖరాగ్రానికి చేరిన సందర్భం ఇది. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని రాజకీయ పరిణామాలతో అధికారం కోల్పోయిన ఎన్టీఆర్ 1996 జనవరి 18న గుండెపోటుతో మరణించారు. ఎన్టీఆర్ భౌతికంగా దూరమైన ప్రజలు అభిమానుల గుండెల్లో పదిలంగానే ఉన్నారు. సినిమా రంగంలోనైనా రాజకీయ రంగంలోనైనా ఎన్టీఆర్కు ఎవరూ సాటి లేరు అని చెప్పవచ్చు. అయితే 1982 ఫిబ్రవరిలో హైదరాబాద్ విమానాశ్రయంలో అప్పటి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాజీవ్ గాంధీ మాజీ ముఖ్యమంత్రి టి అంజయ్ను అవమానించిన సంఘటన ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడానికి మొదటి ప్రేరణగా నిలిచిందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో 1982 మార్చిలో తెలుగుదేశం పార్టీని ప్రకటించారు ఎన్టీఆర్. 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 294 స్థానాలకు గాను 201 సీట్లు గెలుచుకుని కాంగ్రెస్ పార్టీని కోలుకోలేని దెబ్బతీశారు. అంజయ్ను రాజీవ్ గాంధీ అవమానించడంతో పాటు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులను కాంగ్రెస్ డోర్ మ్యాట్లు మార్చినట్టు మార్చేది. ఇలాంటి పలు సంఘటనలు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టడానికి పురిగొల్పాయి. ఎన్టీఆర్ పార్టీని ప్రకటించినప్పుడు కాంగ్రెస్ నాయకులు లైట్ తీసుకున్నారు. అతను సీరియస్ పొలిటీషియన్ కాదని కొట్టిపారేశారు. రాను రాను ఎన్టీఆర్ ప్రత్యర్థుల మాటలు తప్పని నిరూపించారు. చైతన్య రథం ద్వారా ప్రజల్లోకి వెళ్ళి అప్పటిదాకా తనకున్న సినిమా ఇమేజ్ను పొలిటికల్ ఇమేజ్గా మార్చుకోవడంలో విజయవంతమయ్యారు. రోడ్డు పక్కనే స్నానాలు చేయడం, భోజనం చేయడం,
రోడ్డు పక్కనే నిద్రపోవడం లాంటివి ఎన్టీఆర్ను మాస్ లీడర్ చేశాయి. దీంతో ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. అయితే 13 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఎన్టీఆర్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. మొదటిసారి అధికారంలోకి వచ్చి 18 నెలల్లోనే ఎన్టీఆర్ 1984 ఆగస్టులో తన సహచరుడు నాదెండ్ల భాస్కర్రావు నుంచి తొలిసారి వెన్నుపోటు ఎదుర్కొన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్యం బాగోలేక చికిత్స కోసం అమెరికా వెళ్ళగా అప్పటి గవర్నర్ రామ్లాల్ మద్దతుతో నాదెండ్ల భాస్కర్రావు సీఎం కుర్చీ ఎక్కారు. చికిత్స పూర్తయ్యాక ఎన్టీఆర్ తిరిగి వచ్చాక మెజారిటీ ఎమ్మెల్యేలు ఎన్టీఆర్కు మద్దతు ఇవ్వడంతో భాస్కర్రావు ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత ఎన్టీఆర్ రాష్ట్రమంతా తిరిగి మళ్లీ 1985 అధికారంలోకి వచ్చారు. 1995 ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు నాయుడు రూపంలో మరోసారి వెన్నుపోటుకు గురయ్యారు ఎన్టీఆర్. ఫలితంగా దేశంలోనే 2 సార్లు వెన్నుపోటుకు గురైన ఏకైక సీఎంగా ఎన్టీఆర్ నిలిచారు. ఎన్టీఆర్ అనేక సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెట్టి తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక అది 1965. అప్పటి మద్రాసులోని ఓ స్టూడియోలో రాజ్యలక్ష్మి ప్రొడక్షన్స్ వీరాభిమన్యు షూటింగ్ జరుగుతుంది. బ్రేక్లో నటీనటులంతా పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. వారి మాటలు ఉన్నట్టుండి రాజకీయాల వైపు మళ్ళాయి. చర్చ ఆసక్తికరంగా జరుగుతోంది. అదిగో ఆ సమయంలో శ్రీకృష్ణుని వేషధారణలో వచ్చారట ఎన్టీఆర్. వీరాభిమన్యులో ఆయన శ్రీకృష్ణుడిగా నటించారు. చర్చ గురించి తెలుసుకున్నారట. పెదవి మొహం చిట్లించి, మనకెందుకు బ్రదర్ ఈ రాజకీయాలు? కూడు పెడతాయా, గుడ్డనిస్తాయా? మలేషియాలో ఏం జరిగితే మనకెందుకు? మణిపూర్లో ఏం జరిగితే మనకెందుకు? మన పని సినిమాలో నటించడం, మన కుటుంబాన్ని పోషించుకోవడం అంటూ తన పనిలో తాను మునిగిపోయారట. అక్కడ కట్ చేస్తే 17 ఏళ్ల తర్వాత 1982 ఆయన పార్టీ పెట్టడం, ముఖ్యమంత్రి కావడం అదో చరిత్ర. మనిషి తాలూకు ఇష్టాయిష్టాలు బొమ్మ బొర్సులు లాంటివి అంటారు. నాణ్యం పైకి ఎగరేసినప్పుడు ప్రతిసారి బొమ్మ పడదు, అలాగని బొరుసు పడదు, అటు ఇటు మారుతుంటాయి. మనిషిలోనూ ఇష్టాలు అయిష్టాలు అలాంటివే అంటారు ఎన్టీఆర్. మొత్తానికి ముఖ్యమంత్రిగా పదవి అధిరోహించిన తర్వాత ఎన్టీఆర్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు, సంచలన నిర్ణయాలు తెలుగువారి మనసులను ఎంతగానో గెలుచుకున్నాయి. ఎన్టీఆర్ తొలిసారి సీఎం అయ్యాక కిలో 2 రూపాయల బియ్యాన్ని ప్రవేశపెట్టారు. మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేశారు. పేదలకు ఇళ్ల నిర్మాణం, మద్యపాన నిషేధం లాంటి నిర్ణయాలు తీసుకున్నారు. 1985-89 మధ్య ఎన్టీఆర్ సీఎంగా సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో కొన్ని వివాదాస్పదం కూడా అయ్యాయి. పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణను 58 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాలకు తగ్గించడం చాలా వివాదాస్పదం అయ్యాయి. ఎన్టీఆర్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు 1989 ఎన్నికల్లో ఎన్టీఆర్ అధికారాన్ని కోల్పోవడానికి కారణమయ్యాయి.